వైవేష్ గారు ఒక ప్రశ్న అండి. సార్ వైవేష్ గారు అన్న, సార్ చౌదరి గారు, గీత గారు, గీత గారు చెప్పండి. గీత గారు, ప్రొడ్యూసర్ గీత గారికి ఒకసారి ఉండి, ప్రొడ్యూసర్ గీత గారిని. ఇందాక మీరు చెప్పారు న్యూ టాలెంట్ రోల్స్ అని చెప్పేసి, అయితే హీరో హీరోయిన్ కొత్త వాళ్ళని తీసుకుంటున్నారు అంటే నెక్స్ట్ సినిమా నుంచి హీరో హీరోయిన్ డైరెక్టర్ కూడా కొత్త వాళ్ళు వస్తారు, లేదా వైవేస్ గారే ఫిక్సా దానికి? లేదండి, కొత్త టాలెంట్, న్యూ డైరెక్టర్స్, న్యూ యాక్టర్స్, క్యారెక్టర్ యాక్టర్స్లు అందరూ చాలా మందిని ఈ సంస్థ ద్వారా ఇంట్రడ్యూస్ చేద్దామని. న్యూ టాలెంట్ రోల్స్ ఎట్ అంటేనే వీఆర్ ట్రయింగ్ టు ఇంట్రడ్యూస్ యాజ్ మెనీ న్యూ యాజ్ మచ్ ఆఫ్ న్యూ టాలెంట్, సో అందరికీ అవకాశం ఉంటుందండి. చౌదరి గారు, అయితే యాక్చువల్గా ఇందాక మీరు చెప్పారు ఎన్టీఆర్ అని చెప్పి, ఆల్రెడీ ఎన్టీఆర్ గారు ఉన్నారు, జూనియర్ ఎన్టీఆర్, మళ్ళీ ఎన్టీఆర్, అంటే మరి ఇంకేమైనా కొత్తగా ఆయన యాడ్ చేస్తారా ఎన్టీఆర్ అనగానే మనకి తెలియదు కదా. అది అదేంటంటేనండి, నాలుగో తరం కొనసాగింపే, అది రామారావు గారు ఒక అదృష్ట రేఖను కొనసాగింపుగా జానకిరామ్ గారు బ్రెయిన్లో ఆ థాట్ ప్రాసెస్ని ఇచ్చేనట్టుగా నేను భావిస్తున్నానండి. ఇప్పుడు కొన్ని ఆలోచనలు ఎందుకు వస్తాయో మనకు తెలియదండి, అవి మనకు రావు, దైవ సంకల్పం కింద భావించి జానకిరామ్ గారు బ్రెయిన్లో అది వచ్చింది. వచ్చిన తర్వాత అక్కడ తాగలదు అది. ఇప్పుడు నేను అనుకుంటాను ఆ కొడుకుని ఇంజనీర్ చేద్దామని, ఆడేమో డాక్టర్ అవుతాడు. ఇతను వాళ్ళ నాన్నగారు ఈ లోకం నుంచి వెళ్ళిపోయినా కూడా ఆలోచనతో కొనసాగాడు. ఆ టాలెంట్ ఉంది, ఎక్సలెంట్గా డ్యాన్స్ చేస్తాడు, కళ్ళు ఎక్స్ప్రెసివ్గా పెట్టేస్తాడు, మంచిగా నవ్వుతాడు, యాక్టింగ్ చేసేస్తాడు, డైలాగులు చెప్తాడు. అవి లేదనుకోండి, కళ్ళ తండ్రి కళ్ళ కన్నాడు అవ్వలేదు, ఇప్పుడు తండ్రి ఆ పేరు పెట్టుకున్నాడు, నా కంట్లో పడ్డాడు. నేను రకరకాలు తిరుగుతున్నానండి, నేను ఇతనే ముందనుకుని లేకపోతే వాళ్ళు వచ్చిన అప్రోచ్ మా అబ్బాయిని పరిచయం, ఇదేం ఫోర్స్ జరగలేదు కదా. ఐ వాజ్ వెయిట్, నేను వెళ్తున్నాను, తిరుగుతున్నాను చూశాడు, బాగుండిపోతే నేను చేయను. హరికృష్ణ గారు కూడా నేను పట్టాభిషేకం నుంచి నేను పోరుతున్నాను ఆయన యాక్ట్ చేయాలని. నేనేమి ఎవరికి ఫేవర్ చేయడానికి ఉండదండి, డబ్బులు కూడా నేను పెట్టాలి కదా సార్, నా ఇంకోళ్ళ డబ్బులకు మీద వాళ్ళు వచ్చి నా డబ్బులు పెడతానని సినిమా తీయట్లేదు కదా, నా డబ్బులతో సినిమా తీస్తున్నా కదా, ఇంకో ప్రొడ్యూసర్ వచ్చి నన్ను సినిమా తీయ పరిచయం చేయట్లేదు కదా. ఇందాక మూర్తి గారు కూడా అడిగింది ఏంటి, వాళ్ళతో నేను తీస్తున్నా అంటే వాళ్ళని డబ్బులు పెడుతున్నారా, నేనే కదా డబ్బులు పెట్టి సినిమా తీసేది, డబ్బులు లాస్ అయితే నాకవుద్దు కదా. ఇప్పుడు సాయిధరం తేజ నా డబ్బులే కదండి, హరికృష్ణ గారని నా డబ్బులే కదా, అది చెప్తున్నా. నేను అడిగిన పేరు అనేది ఏంటంటే ప్రజలకి వాళ్ళకి అర్థమైతే అర్థమైన దాంట్లోంచి పేరు క్రియేట్ అవుద్దండి. ఏ ఫామ్లో పిలవాలి, పరిచయం చేసేటప్పుడు వాళ్ళకున్న పేరుతో పరిచయం చేస్తాం. వాళ్ళ నాన్నగారు పెట్టిన పేరు అది, దాన్ని ఎలా పిలవాలనేది ప్రజలు నిర్ణయిస్తారు, ప్రేక్షకులు నిర్ణయిస్తారు, నెట్వర్క్స్ నిర్ణయిస్తాయి. అతని పేరును పరిచయం చేయడమే మా బాధ్యత, అతని ప్రతిభను బట్టి ప్రేక్షకులు నిర్ణయిస్తారు, నెట్వర్క్స్ నిర్ణయిస్తాయి, ఇలాంటి మహానుభావులు నిర్ణయిస్తారు. మహానుభావులు దాకా ఎందుకు లేదు సార్? కాదు, ఇప్పుడు మీకు వచ్చిన ఆలోచన ఉంది కదా, ఆలోచనలోంచి కొంతమంది దానిలోంచి ఆలోచించాలని నిర్ణయిస్తారు. అయితే ఇంకొకటి, ఇప్పుడు ఇంతకు ముందు మీరు మూర్తి గారు అడిగినా వేరే వాళ్ళు అడిగినా కూడా, ఇప్పుడు ఏంటంటే వైష్ణవ తేజ్ గారిని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు బుచ్చుబాబు గారు, సాయిధరం తేజ్ అండి, కాదు వైష్ణవ తేజ్ గారిని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు బుచ్చుబాబు గారు చిరంజీవి గారికి కథ చెప్పారు, అలాగే సాయిధరం తేజ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పడం అనేది జరిగింది. ఆయన అవసరం లేదన్నారండి, అవసరం లేదన్నారు, చెప్పిందండి. పవన్ కళ్యాణ్ గారు, హరికృష్ణ గారు, అదే నాకు కథ చెప్పాల్సిన పని లేదు, నీ మీద నాకు నమ్మకం ఉంది, నేను ఓన్లీ కథ చెప్పింది సీతారాముల కళ్యాణం అప్పుడు నాగార్జున గారికి, అది కూడా ఒక 10-15 మినిట్స్ చెప్తుండగా ఇంకా అవసరం లేదు లేవయ్య అన్నారు. అదే సార్, నేను అనేది ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఈయనకి కేర్ టేకర్స్ కింద కొంతమంది ఉన్నారు, ఇప్పుడు నందమూరి జానకీరామ్ గారు అంటే ఇప్పుడు కళ్యాణ్ రామ్ గారు ఉన్నారు, అలాగే ఎన్టీఆర్ గారు ఉన్నారు. బేసిక్గా ఏంటంటే మనం వారసుని ఇస్తామన్నప్పుడు ఇప్పుడు వైవేస్ చౌదరి గారు బాగా తీస్తారు సినిమాలు, ఓకే, బట్ ఎలాంటి సబ్జెక్టు ఏంటని తెలుసుకోవాలనేది జనరల్గా ఉంటుంది. వాళ్ళు కేర్ టేకర్స్ కింద ఉన్నప్పుడు ఒక పాయింట్ అన్నా చెప్పారు ఎవరికైనా, అంటే అందరి దగ్గరికి తిరగాల్సిన పని లేదు, కేర్ టేకర్ కింద ఉన్న వాళ్ళకి లేకపోతే అట్లీస్ట్ వాళ్ళ మదర్కైనా ఒక పాయింట్ అనేది చెప్తాం కదా ఎవరికైనా, చెప్పకుండా మనం డైరెక్ట్గా ఇలా వైవేస్ చౌదరి గారు వచ్చారు సినిమా అంటే ఇచ్చారు కదా ఎవరు కూడా. ఎవరు నన్ను, నేను ఎవరికి ఏమి చెప్పి, ఇంతవరకు నేను ఆ ఫస్ట్ చెప్పిన సీతారాముల కళ్యాణం తర్వాత ఇంతవరకు ఎవరికి కథ పాయింట్ ఇదని చెప్పి నేను సినిమాలు చేయలేదండి. కథ మొత్తం చెప్తాను, అందరికి చెప్తాను, అందరికీ చెప్పాను. వాళ్ళైతే కండిషనల్గా ఎప్పుడు ఇది కథ, ఈ కథ చెప్తేనే మేము సినిమా అనేది ఎవరికి జరగలేదు. ఈ సినిమా కథ ఇప్పటి వరకు ఎవరెవరికి చెప్పారు? అందరికీ తెలుసు అండి. ఓకే, మొత్తం అంటే ఎన్టీఆర్ గారికి, కళ్యాణ్ రామ్ గారికి. మీకేం కావాలి భయ్యా, ఇది ఎవరికి తెలుసు?
నీకు ఎవరెవరు పర్మిషన్ లెటర్లు కావాలి చెప్పు. కాదు కదా, మీకు అందరికి తెలుసు అన్నారు కదా, ఎవరికి తెలుసు అని అడుగుతున్నాను. నీకు ఈ ప్రెస్ మీట్ ద్వారా ఏం కావాలి చెప్పు. ఈ కథ ఎవరికి తెలుసు అని అడుగుతున్నాను నేను. అడిగి నీకు అందులో నీ ఆనందం ఏంటి? నీకెందుకు తెలియాలంటున్నాను సార్, నీకెందుకు తెలియాలి? మీ ఆలోచనకి అంతరంగం ఏంటి? బాహ్య రూపం అర్థమైంది, లోపల అంతరంగం చెప్పు. అంతరంగం ఎందుకు అంటున్నది? ఈ సినిమాకు ఉపయోగపడేది అన్నది ఎవరికి? ఆయనకి తెలిసిందా తెలియదా అనేది నీకు ఉపయోగపడే, అందులో నీ ఉపయోగం ఏంటంటున్నాను. నీ ఉత్సుకత ఏంటి? ఉత్సుకత కాదు సార్, మీరేం చెప్పడు ఇప్పుడు కాదండి. సినిమా చేసే అతనికి తెలుసా తెలియదా అని అడగటం వరకు మీకు వాళ్ళ సినిమా చేసేవాడికి తెలుసు, మీరు అది అడగలేదు. వాళ్ళ కుటుంబంలో ఉన్న అందరికీ తెలుసా అని అడుగుతున్నారు. వైఎస్ గారు ఇక్కడండి సార్. సార్ ఇది ఎన్టీఆర్ అనే పర్సన్ ని లాంచ్ చేస్తున్నారు, అలాగే ఇందాక చెప్పారు హీరోయిన్ గా కొత్త హీరోయిన్ తీసుకోబోతున్నాం తెలుగమ్మాయిని అని, అండ్ అదర్ క్యారెక్టర్స్ కూడా కొత్త టాలెంట్ ని తీసుకోబోతున్నారా, ఇలాంటి ఏమైనా టాలెంట్ హంట్ ఏమైనా నిర్వహించబోతున్నారా దీనికి? హంట్ అనే మాట అనేసాం అనుకోండి రాజేష్ గారు, అంతే కదా భయ్యా. అయితే హంట్ అనగానే ఏంటంటే ప్రవాహం వచ్చి మన మీద పడుద్ది. హంట్ని మనమే హంట్ మనం మన సైడ్ నుంచి చేస్తే బెటర్. హంట్ అని అనౌన్స్ చేసిన వెంటనే ఒక ప్రవాహం మన ఎత్తు మీద పడిపోద్ది, అది ఫ్లడ్ లాగా పడిపోద్ది, మనం ఎత్తుకోలేము, అందులో కొట్టుకుపోతాం మనం అందులో. అందుకని మనకు కావాలన్న విషయం మనకు తెలుసుకుని మనం ఎత్తుకోవటం బెటర్ అని నా ఫీలింగ్. అలా ఆ పని చేస్తున్నా. వైవేస్ గారు, అమ్మా సార్, ఇప్పుడు ఇప్పుడు మీరు అప్పుడు తీసిన బ్లాక్ బస్టర్స్ కొన్ని కానీ ఇప్పుడు కానీ జనరేషన్ మారింది, ట్రెండ్ కూడా మారింది, దానికి అనుగుణంగా ఏమైనా కథ తయారు చేసుకున్నారు? అసలు ఇప్పుడు ట్రెండ్ని బట్టి ఏ టైప్ సినిమా చేయాలనుకుంటున్నారు? అంటే నీకు కొంచెం లేట్గా వచ్చాయి కాబట్టి అడిగేశారా? అడిగారు అడిగా అడిగారు కానీ మీరు నా ఫ్రెండ్, మీరు ఏమైనా అడగచ్చు చెప్పండి. థ్యాంక్ యూ ఏంటన్నా? థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో వస్తున్నాయి సినిమాలు, అవును, అంటే ఈ వీళ్ళు హీరో చిన్న హీరో అయినా పెద్ద రేంజ్ లో చూపించాలన్న డైరెక్టర్లో ఒక ఆశ ఉంది, ఆ కోణంలో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అది కాదు, ఇది నా కథకి జస్టిఫై అయ్యేటట్టుగా నేను తీస్తానండి. తీసిన తర్వాత దానికి క్రియేట్ అయిన వాల్యూమ్ను బట్టి అది పాన్ ఇండియానా స్థాయి అనేది, ఎందుకంటే కొత్త వాళ్ళతో తీస్తున్నాం కాబట్టి కథ తయారవుతున్న ప్రాసెస్లో దానికి వచ్చే హైప్ను బట్టి రేంజ్ విస్తీర్ణం అనేది అర్థమవుద్ది. అది వ్యాపార ధోరణిలో అది పాన్ ఇండియా అవుద్దా లేదా అనేది అర్థమవుద్ది. సార్ చౌదరి గారు, వైవేస్ గారు ఒక క్వశ్చన్ అండి సార్, ఒక క్వశ్చన్ అండి. విసిస్ లక్ష్మి గారు ఒక్క సెకండ్, ఆయన ఆవిడ విసిస్ గారు, మీరు చెప్పండి. అయితే మీకు ఇండస్ట్రీలో చాలామంది పరిచయం, ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి మెగాస్టార్ ఫ్యామిలీ వరకు, ఏఎన్ఆర్ ఫ్యామిలీ. అయితే ఒక న్యూ బ్యానర్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఇండస్ట్రీ నుంచి ఎవరిని పిలవలేదా, ఎవరు రాలేదా? అంటే అర్థం కాలేదు. అంటే ఒక చిన్న లాంచింగ్ అంటే ఇప్పుడు నేనేంటంటే ఒక రామారావు గారి ఆశీస్సులతో తీసుకుని ఘాట్కెళ్ళి రామారావు గారి ఆశీస్సులు తీసుకున్నా, అది ఎంత పవర్ అనేది మీకు అర్థమవుతుందా? అది మామూలు పవర్ కాదు. ఆ పవర్ శక్తి స్వరూపం ఎలా ఉంటుందంటే దానికి ఇంకా విలువ కట్టలేము. ఆయన శక్తిని మేము భుజం మీద వేసుకొచ్చి ఇక్కడ ఇప్పుడు ఆ శక్తి ఇక్కడ తిరుగుతుంది, అది ఆ వైఫై రేంజ్ మనం చెప్పలేం జోన్ల కింద. ఆ శక్తి ఉన్నప్పుడు ఇంక ఎవరు అవసరం ఏముందండి? అంటే అందరు ఆశీస్సులు ఉంటాయి. నేను ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాను అనగానే సినిమాలో నేను పనిచేసిన అందరి మనసులు నన్ను బ్లెస్ చేస్తుంటారు. వాళ్ళకి సమయం మళ్ళీ అడగటం, వాళ్ళని పాపం వాళ్ళు ఏదో ఉన్న దానిలో ఇబ్బంది పెడతాం నాకు ఇష్టం లేదు. అందరు ఆశీస్సులు నేను ఇప్పుడు నా రూమ్మేట్ రవితేజ్ ఉన్నాడు, ఆయన హీరో, ఆయన ఆశీస్సులు ఇప్పుడు ఉంటాయి. నా మిత్రుడు మహేష్ బాబు ఉన్నారు, ఆయన ఇప్పుడు నేను బాగుందాలని కోరుకుంటారు. నాగార్జున గారు అయితే ఆయన స్టూడియో ప్రొడక్ట్ని, బాలకృష్ణ గారి అభిమానిని గుడివాడలో ఉన్నప్పుడు రామారావు గారి కంటిన్యూషను ఆయనతో పనిచేశాను, ఆయన ఇప్పుడు నా విషయస్సే కోరుకుంటారు, నా మంచే కోరుకుంటారు, ఆయన కుటుంబం కానీ ఆయన కానీ. ఇంకా మిగతా అందరూ కూడా మన నందమూరి వంశంలో ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులు అందరూ కూడా నా మంచితనం కోరుకుంటారు. ఇప్పుడు మా సినిమా కథానాయకుడు మంచితనమే కోరుకుంటారు, అతను మంచి జరగాలని కోరుకుంటారు. వాళ్ళందరూ విషెస్ ఉన్నాయి, పైకి ఇదే ప్రకటనే కదండి, సంస్థ ప్రకటనను అతను పేరు ప్రకటించే కార్యక్రమే కదా అది.